వార్తల్లోని ముఖ్యాంశాలు. సికింద్రాబాద్ వాస్తవ్యులైన శ్రీ అమృతరావు గారి సతీమణి శ్రీమతి సంజీవిని మరియు శ్రీ ఆంజనేయులు గారి సతీమణి శ్రీమతి శాంత గారు కలిసి యాత్రా స్పెషల్ బస్సులో యాత్రలకై బయలుదేరి వెళ్ళినారు. యాత్రలు మొదలై వారం రోజులైంది. ఈ యాత్రల్లో తిరుపతి, మధురై, కంచి, కన్యాకుమారి దర్శించారు. వచ్చే వారం రోజుల్లో తిరువనంతపురం, మైసూర్, బెంగళూర్, ఉడిపి చూసుకుని అహోబిలం మీదుగా సికింద్రాబాద్ చేరుకుంటారు. ఈ టైంలో అమృతరావు గారు ఆంజనేయులు గారు చేసిన వంటల్ని బాగా మెక్కి ఉబ్బి తబ్బిబ్బై ఆపసోపాలు పడుతున్నారు. సొల్లు వాగుడు ఆపి అసలు వార్తలు పెట్టు. దుర్వార్తలు వింటావా? విను. హైదరాబాద్ లో సైతం ఆంత్రాక్స్ వ్యాపింప చేయాలని పాకిస్తాన్ కు చెందిన ఐఎస్ఐ కుట్ర పన్నినట్టు నగర పోలీసులకు సమాచారం అందింది. వివరాల్లోకి వెళ్తే ఎస్ఆర్ నగర్ కు చెందిన ఆనంద్ గోపాల్ అనే వ్యక్తికి ఒక కవర్ వచ్చింది. తనకు వచ్చింది క్రెడిట్ కార్డ్ కవర్ అని ఆయన అనుకుని దాన్ని ఆయన చింపగా అందులోంచి తెల్లని పౌడర్ వచ్చి ఆయన ముఖం మీద పడింది. అప్పటికప్పుడు ఏమీ అవ్వలేదు, కానీ వారం రోజుల్లో ఆయన మంచం పట్టి క్షీణించిపోయాడు. నగర కమిషనర్ గారు తమకు సంబంధించిన ఏ కవర్నైనా సరే తెరవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఏమిటి మీ ఆయనకు ప్రేమ లేక? చీప. మరేమిటో, మా ఆయన తీర్థయాత్రలకు రమ్మంటే రాలేదు కదా. ఇంకా మీ ఆయనే నయం. కనీసం రోజుకు ఒకసారన్నా దండం పెట్టుకుంటాడు. అందుకే నా పుణ్యంలో సగం తనకు దక్కాలని మనం సందర్శించిన పుణ్యక్షేత్రాలన్నిటి నుంచి ఈ విభూదిని పోగు చేసి తీసుకొచ్చాను. ఇతనికి పంపిస్తారన్నమాట. మనం ఊరు చేరే లోపల ఇతనికి చేరిపోతుంది. పట్టుకో. పోస్ట్ ఆఫీస్ లాంటిస్తానే అయిపోయింది. ఇదేమిటి ఐఎస్ఐ? అవును, అది నా పూర్తి పేరు. ఐఎస్ఐ అంటే ఇచ్చాపురపు సంజీవని ఇంద్రకీలాద్రి. నీకింత మంచి పేరుంటే మీ ఆయన ఏమిటి సంజు సంజు అంటూ పాలముంజిలో అలా పిలుస్తాడు? నాకింత పొడుగు పేరుందని ఆయనకి తెలిస్తే కదా. అమృతం, ఒరే అమృతం, ఇంట్లో ఆరద లేకపోతే బద్ధకం ఇలాగే పెరిగిపోతుంది. ఇదిగో ఉత్తరాలు ఎన్నో చేయి, చూడు, చదువు. బంగారం లాంటి నిద్ర. సార్, అమృతరావు గారు సికింద్రాబాదు. మీరెప్పుడు పోతారో మీకే తెలియదు కాబట్టి మా దైవాధీనం ఇన్సూరెన్స్ కంపెనీలో ఇన్సూరెన్స్ తీసుకోండి. ఇట్లు దైవాధీనం. ఈ ఉత్తరం అందుకున్న వాళ్ళు ఇటువంటి కాపీలు 5 లక్షలు పంపించాలి, లేకపోతే తల 10 లక్షలు అవుతుంది. ఈ ఉత్తరం నీకే రాసింది. నాకేం సంబంధం లేదు. దశ దిన కర్మ. భట్రాజుల బంగారరావు గారు గతించారు 13/2002 పెద్ద దినము. మీరందరూ బంధుమిత్ర సపరివారంగా రావాలని ఇట్లు కొడుకు భట్రాజుల వెంకట్రావు, మనవుడు భట్రాజుల తాతారావు. ఏం ఉత్తరాలు రా బాబు. చిన్న కర్మ. దున్నపోతుల అలీఫ్ ఖాన్ గారు దీర్ఘకాల వ్యాధితో కృంగి కృషించి మరణించారు. 11/3/2002 పెద్ద కర్మ. అందరూ దయచేసి ఇచ్చేయండి. ఇట్లు 7వ కొడుకు దున్నపోతుల పీర్ సాహెబ్. ఏంట్రా బాబు ఈ కర్మల గోలేంట్రా? ఇదేదో డీసెంట్ గా ఉన్నట్టుంది. ఏది హైదరాబాద్ లో సైతం ఆంత్రాక్స్ వ్యాపింప చేయాలని పాకిస్తాన్ కు చెందిన ఐఎస్ఐ కుట్ర పన్నినట్టు నగర పోలీసులకు సమాచారం అంది. ఒరే అమృతం, యావైంద్రా, ఏంటి కవర్ లో డస్ట్? నా పేరే అనుకున్నానరా. నీకు భూమి మీద నూకలు చెల్లిపోయాయిరా. అంటే రేపటి నుంచి నేను గోధులు కొట్టుకోవాలి? అదేం కాదురా, నీకు ఆంత్రాక్స్ కవర్ వచ్చిందిరా. అటు ఇటు చూసుకోకుండా చించేశావు. నువ్వు అలాగే ఉండు, అలాగే ఉండరా, డాక్టర్ గారికి ఫోన్ చేస్తాను.
డాక్టర్ గారండి, అతి భయంకరమైన రోగం పాలిట పడ్డా. మా వాడికి మీరు దగ్గరగా ఉండటం నాకు చాలా ఆనందంగా ఉంది డాక్టర్ గారు. ఉండవయ్యా, ఎందుకు భయపడతావు? ఈ రోజుల్లో ఏ రోగానికైనా మందు ఉంది. అందులో ఇంత పెద్ద డాక్టర్ని వచ్చాను కదా, నేను అన్నింటినీ ట్రీట్ చేయగలను. ఒక్క ఆంథ్రాక్స్ తప్ప. ఆంథ్రాక్స్ మటుకు మహమ్మారి రోగం. అది వచ్చినవాడు 7 రోజుల 30 నిమిషాల 20 సెకండ్స్ లో టపా కట్టడం ఖాయం. వాణ్ణి ముట్టుకున్నవాడు కూడా పోతాడండి బాబు. అయినా మీకెందుకంత భయం? ఈ రోజు ఉదయం ఒక కవర్ వచ్చింది డాక్టర్ గారు. ఆ కవర్ లో తెల్లటి పౌడర్ మాత్రమే ఉంది డాక్టర్ గారు. ఈయనేంటి ట్రీట్మెంట్ ఇవ్వకుండా పోయాడు? ఆయన పోతే పోయాడు, నువ్వు కొంచెం చెయ్యవరా? ఈడు పోయాడంటే నన్ను ముట్టుకుంటూనే ఇద్దరూ పోయారు అంటే నాకు నేను ముట్టుకుంటే తప్ప ఎవరు ముట్టుకున్నా పోతారన్నమాట. అమృతం అజ్జి, అందరిలాగే నువ్వు కూడా నన్ను వదిలి పారిపోయి అనుకున్నాను. ఒరే ఒరే, నిన్ను ఆప సమయంలో నేను ఎలా వదిలి వెళ్ళిపోతాను అనుకున్నావురా అమృతం? నేను ఎంతో భయంకరమైన రోగం పలిటి పడ్డానని తెలిసి కూడా నన్ను ముట్టుకున్నావు. స్నేహితుడు అంటే నువ్వేనా? నువ్వే. ఇదేం మెత్తగా ఉంది? మిల్క్ పాల కవర్లతో డ్రెస్ కుట్టించుకున్నావేంట్రా? ఏం చేయమంటారా ఆత్మరక్షణకి? నీ ఆఖరి కోరికలు ఏంటో చెప్పు. ఆఖరి అంటే అంటే నేను చచ్చిపోతానని నువ్వు డిసైడ్ చేసావు కదా. ఒరే, ఏ డాక్టర్ అయినా నిన్ను టెస్ట్ చేస్తే అదే మాట చెప్తున్నాడురా. నీ ఆఖరి కోరికలు, 7 రోజుల్లో వచ్చే కోరికలు ఏంటో చెప్పరా, తీర్చేస్తాను. నీ చేతులతో గోరు ముద్ద. అంతేనా? వద్దులే. ఇంతకాలం నేను పొందని ఆనందం, నాకు చిన్న పిల్లాడు పుడితే ఈ వారం రోజుల్లోనా? కుదరదు కదా. పుట్టి బుద్ధిరిగాక ఇంతవరకు నేను ఏ దేవుడికి చేతెత్తి దండం పెట్టలేదురా. ఈ వారం రోజుల్లోనూ ఇండియాలో ఉన్న అన్ని పుణ్యక్షేత్రాలను నాకు చూపించు. ఆ దేవుడు నాకు చూపించు. ఆ దేవుడు నాకు చూపించు. ఎలాగూ పైకి వెళ్ళిపోతున్నావు కదా, సినిమాని చూడబోతు ఇంకా ట్రైలర్ ఎందుకురా? ఆంత్రాక్స్ వచ్చిన వాడితో ఏలగొలలు ఆడుతున్నావు కదా. ఒరే అమృతం, ముట్టుకోకు దూరం. ఆలయమేలా హర్చనలేలా ఆరాధనలేలా అమృతం పద సన్నిధి అంగి పరమావధి అదే నా పెన్నిధి ఆలయమేలా. ఒరే అమృతం, ఇక తీర్థయాత్రలకు వెళదామా? అలాగే. మెల్లిగా తిరుమల తిరుపతి వెంకటేశ్వర వైకుంఠ వాసు. అరచేతిలో వైకుంఠం చూపించేస్తున్నావు కదరా. ముందు దండం పెట్టుకో. అదివో అల్లదివో శ్రీహరివాసము 10,000 శేషుల. అదిగో సింహాద్రి అప్పన్న, దండం పెట్టుకోరా. సింహాచలము మహాపుణ్యక్షేత్రము. అదిగో బెసవాడ కనకదుర్గమ్మ. నగలు పోయినన్నారుగా, ఉన్నాయిగా. ఇది వేరే నగలు, ముందు దండం పెట్టుకో. అమ్మా శాంభవి కనక దుర్గమ్మ. అదిగో శబరిమల అయ్యప్ప స్వామి, దండం పెట్టు. స్వామి శరణమయ్యప్ప. మకర జ్యోతి మకర జ్యోతి మకర జ్యోతి. మార్చిలో మకర జ్యోతి ఏంట్రా? అది మున్సిపాలిటీ వారి స్ట్రీట్ లైట్. అయ్యప్ప స్వామి ముందుతోనే కైలాసానికి తీసుకొచ్చేసావు కదరా. అక్కడికి నువ్వు మాత్రమే వెళ్ళాలి, నేను చచ్చిన రాను. నేను రాను. అమృతం, ఇప్పుడు నీ రెండో కోరిక. నన్ను మా ఆఫీస్కి తీసుకెళ్ళవా? అలాగేరా. శ్రామికుడికి ఆఫీసే దేవాలయం, బాసే దైవం. పద వెళదాం. సార్, మీ బెస్ట్ ఎంప్లాయ్ హూ ఈజ్ నో మోర్ టు బి, హీఈస్ బీయింగ్ హియర్ ఫర్ దర్శన్. నువ్వా ఆంజనేయులు?
ఆవు పాల కవర్లతో చంద్రమండలం కవర్ చేద్దాం అనుకుంటున్నావా? రెండు రోజుల నుంచి పత్తా లేకుండా పోయిన అమృతం ఏడి? జస్ట్ ఎ మినిట్ సార్. ఒరే అంబుజనాభం, నన్నే రా అంటావా అమృతరావు? ఎన్ని గుండెలు నీకు? నిన్నే రా. ఏ ఫీల్ అయ్యావా? ఎరా గచ్చి కుక్క బిస్కెట్లు అమ్ముకునే ఓడుగురావు నువ్వు. నువ్వేమైనా గోల్డ్ బిస్కెట్లు అమ్ముకునే సేటు చమల్లాలు అనుకుంటున్నావా? ఏ తాగొచ్చావా? రే చెప్పు, పేలు పోయినట్టు కొడతాను. నాకు తాగే టైం ఎక్కడిచ్చావరా? నా బతుకంతా కుక్క దగ్గర చేయించుకున్నావు కదా నువ్వు. అవును, ఇప్పుడు గుర్తొచ్చింది, ఇందా గోవింద దగ్గర బేవు 40,000 లాస్ అయితే నువ్వు 80,000 దొబ్బుకెళ్ళావు కదరా. ఐడియా ఇవ్వక్కర్లేదు, మనిషి కాదు నువ్వు. అవును రే, కారు కొనుక్కున్నాను కదా, ఆ కారు నువ్వు ఎక్కి తొక్కి నన్ను వెక్కి వెక్కి ఎట్టేట చేసావు కదరా నువ్వు. ఒరేయ్, హెల్త్ అప్సెట్ అయ్యి టెస్టింగ్ కోసం అగ్గిపెట్టి పట్టుకెళ్తుంటే అది కూడా లాగేసుకున్నావు కదరా నువ్వు అగ్గిపెట్టి నాకు. అవును రే, అడక్కడక్క పండగ పూట నా లీవ్ అడిగితే నీ సఫారీ షూట్ అడిగినట్టు ఫీల్ అయిపోతావేంట్రా నువ్వు. అమృతరావు, నిన్ను డిస్మిస్ చేస్తాను, పో ఇక్కడి నుంచి. నువ్వు డిస్మిస్ చేసేదంటే ఈ ఆంత్రాక్ చెప్పుతో నేనే ఈ భూలో గురించి డిస్మిస్ అయిపోతున్నాను. ఆంత్రాక్సా? అవును, ఆంత్రాక్స్ వచ్చిందిరా నాకు, ఆంత్రాక్స్ వచ్చింది. ధర్మరాజు స్వర్గానికి కుక్కను తీసుకెళ్ళినట్టు నా కూడా ఈ కుక్క బిస్కెట్ లో తీసుకెళ్తాను టైం పాస్ అవడానికి. ప్రమోషన్ ఇస్తాను, నీకు ఇంక్రిమెంట్ ఇస్తాను, 3 సంవత్సరాలు లీవ్ ఇస్తాను అమృతం. రే 3 రోజులు బతుకుంటాను రా, ఇవన్నీ నేను ఏం చేసుకుంటాను రా, నిన్ను కూడా అక్కడ తీసుకెళ్తాను టైం పాస్ అవుతారా? ముట్టుకోకుండానే చచ్చిపోయాడు ఏంటిడు. ఒరే అప్పాజీ, ఇదే కరెక్ట్ టైం. వాళ్ళ ఆవిడ కూడా ఊళ్ళో లేదు. ఏదో ఒక కేసులో ఇరికించి 3-4 పెనాల్టీలు వసూలు చేయాలి. అమృతం బాధపడకురా, రెండు మల బాధపడితే నేను చూడలేను. రారా చెత్త యదవా. ఏరా నన్నే చెత్త యదవ అంటారా? అన్ను చెత్తన్నర యదవా అంటాను. ఎరా చెత్తన్నర యదవా, ఈ తొక్కలో ఇంటికి షరతులు. అవును. ఏంటి రాత్రి పూట లైట్ అయ్యకూడదా? పోని పగడపూట వేసుకుంటారా ఎవడన్నా లైటు? ఎరా టీవీ సౌండ్ పెట్టకూడదా? మొగుడు పిల్లలు ఇద్దరు సెవిటోలు అనుకున్నావురా? ఆదివారం పడ టీవీలో వార్తలు వస్తాయి చూడమా, డబ్బులు తప్పట్లేదు. చెత్త యదవా అని. ఏరా పెనాల్టీ వెయ్యాలా? అయ్యో పెనాల్టీ చెత్తవా అని భయపడిపోతాను అనుకున్నావా? నేనే నీకు 10,000 ఇస్తానరా, షేకండి ఎవరా, షేకండి. అది దొరక షేకండి ఇచ్చి 10,000 తీసుకుని అర్జెంట్ గా నిన్ను కాళ్ళు చేయించేసి వేరే వాళ్ళకి వెండి అతికిచ్చేస్తాను రా. ఆంత్రాక్స్ తో నిండు పని ఇంట్లోకి ఎవడు వస్తాడు రా, ఆ బుర్ర మీసాలు విలని కనుకోడు రాడు. ఆంత్రాక్స? అవును ఆంత్రాక్స్, నాకే ఆంత్రాక్స్ లేలో. అరే రే మానవ బొమ్మంటా నేను, నాత పెట్టుకోకు, పైకి పోతాంజీ. అయిపోయింది, దుష్ట శిక్షణ అయిపోయింది, ఇక శిక్ష రక్షణ మాత్రమే మిగులుంది. నేను పోయాక సంజీవిని బాధపడకుండా చూడు. బాధపడకుండా చూడమంటావేంట్రా? ఆమె పవిత్రమైన భారత స్త్రీ, ఆమె గుండె బద్దలైపోతుందిరా. ఎంత మంది డాక్టర్లు వచ్చినా ఆమె గుండెను కుట్టలేరు. ఆమె గుండె బద్దలవకుండా ఉండాలంటే ఆమె మనసు విరగ్గొట్టాలి. ఆమె మనసు విరిగిపోవాలంటే నువ్వు అపవిత్రమైన పవిత్రమైన త్యాగం చెయ్యాలరా, త్యాగం చెయ్యాలి. ఏం త్యాగం రా? నువ్వు దిగజారిపోవాలరా. పైకి పోయేవాడిని ఎలా దిగజారగలనరా నేను? ఇలా ఇదేమిట్రా? మందు సుందు. మందు సరే, విందు సుందెందుకు? పొందు కోసం రా. చెయ్యవరా, హారిపోయే దీపానికి ఆత్రం ఎక్కువని సేఫ్ సైడ్కి నువ్వు దూరంగా వెళ్ళి నిలబడమ్మా, వెళ్ళు.
ఇప్పుడు ఇవ్వు చెయ్యి. ఫినాయిల్ ఎందుకురా తాగటం? ఇది మన ఇద్దరికి సరిపోతుంది. ఫినాయిల్ తో అభిషేకం చేస్తావా? ఫినాయిలా? ఏంటిది, ఏం చేస్తున్నారు వీళ్ళు? పొరపాటును కూడా ఈ ఫినాయిల్ గీత దాటి రాకూడదు. ఏంటిది, లక్ష్మణ రేఖ కాదు, ఆంత్రాక్స్ మ్యాన్ రేఖ. ఆంత్రాక్స్ మ్యాన్? ఆత్మరక్షణ రేఖ. నా గురించి ఏమనుకుంటున్నావు నువ్వు? నేను ఆర్టిస్ట్ని. నువ్వు ఆర్టిస్టువే, కానీ ఇతరికి లేటెస్ట్వి. ఒరే సంజీవిని శాంతం ఇంకో గంటలో వస్తున్నారు, నేను వెళ్ళి రిసీవ్ చేసుకోవాలి. నువ్వు చేయాల్సిన పనులు చేయి, విజృంభించు. హలో, నమస్కారం అండి అమ్మజనాభం గారు. నేనండి ఆగినేని, మీ ప్రియ శిష్యుడు, అదే మీ అసిస్టెంట్ మేనేజర్. ఆంత్రాక్స్ అమృతం మరో గంటలో చావుబోతున్నాడు. ఆఖరి చూపు కన్నా మీరు వచ్చి ఆశీర్వదిస్తే ఆనందిస్తాడు. తప్పకుండా వస్తారు కదా. నమస్కారం. హలో అప్పాజీ గారు, నేను ఆంజనేయులు మాట్లాడుతున్నానండి. మీ ప్రియటనండి అమృతం ఆంత్రాక్స్ బలైపోతున్నాడండి. మీరు పాత కక్షల్ని మర్చిపోయి తుది శ్వాసకైనా అతన్ని చూసి అతని ఆత్మకి శాంతి కలగాలని మీరు ఆశీర్వదించాలన్నాను. బ్రహ్మాండంగా జరిగిందన్నయ్య మా ట్రిప్పు. కంచి కామాక్షి, మధుర మీనాక్షి, అందరి దర్శనాలు చాలా బాగా జరిగాయి. ఆ దేవాలయాల్ని మీరు చూడలేదన్న బాధ ఒకటే. ఎందుకమ్మా, ఆ దేవాలయాల మీద బొమ్మల్ని అమృతం చెక్కుతున్నాడుగా. నువ్వేదో అలా అంటావు కానీ అన్నయ్య, మా అమ్మ అసలు దండాలే పెట్టడు. ఒక్క దండాలేంటమ్మా, వందనాలే పెట్టేస్తుంటే. వందనం అభివందనం, నీ అందమే ఒక నందనం. వందనం అభివందనం, నీ అందమే ఒక నందనం. నిన్నకు రేపుకు సంధిగా నిలిచిన సుందరి, పాదాభివందనం 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 పాదాభివందనం. వందనం అభివందనం, నీ అందమే ఒక నందనం. పొడిచిన చీకటిలో ఆరే దీపపు వెలుగుల్లో, తీరని ఊహల రేవుల్లో, తీరం చేరని పడవల్లో. వస్తానని నేను వస్తానని వస్తానని నేను వస్తానని. చూసావా శాంత, మా ఆయన వంగి వంగి వందనాలు పెట్టేస్తున్నట్ట. అంతా నేను పంపించిన విభూతి మహిం కదూ. అవును విభూతి. అవునన్నయ్య, కవర్ లో పెట్టి నేను పంపించిన విభూది. ఆరెంజ్ కవరా? అవును. హోల్డ్ ఆన్ హోల్డ్ ఆన్. ఎందుకు అన్నయ్య? తలపుల తలుపుకు తనువిచ్చి, వలపుల గడపకు నడువిచ్చి, తలపుల తలుపుకు తనువిచ్చి, వలపుల గడపకు నడువిచ్చి, ఎదురు చూసిన సారిక అభిసారిక. సారి ఊ
హలో హలో అమృతం నేను రాంజని ఒరేయ్ రొమాన్స్ తో చావబోయే ముందు ఈ డిస్టర్బెన్స్ ఏమిట్రా చావు లేదు గీవు లేదు నీకు ఆంత్రాక్స్ లేదంట అది ఆంత్రాక్స్ పౌడర్ కాదా అది విభూది విభూదా నేను చావబోటం లేదా యా అమృతం ఇప్పుడు మనం చావబోతున్నావురా Come on, rock and roll, Saturday night fever. Yeah, శాంతా సంజయ్ని తీసుకుని మన ఇంటికి వెళ్ళు మీ ఇంటికి ఎందుకు అన్నయ్య లైన్ అంతా క్లియర్ అయిన తర్వాత నువ్వు లోపలికి వెళ్ళొచ్చులే మన మాట విను లైన్ క్లియర్ ఏంటి అది కాదు నీ చెప్పండి ఏంటి నీకు ఏమైనా పిచ్చి పట్టిందా నువ్వు నోరు మూసుకో అన్నయ్యలు చచ్చిపోయింటాడు ఈ పాటికి అన్నయ్యలు సమయానికి వీళ్ళు కూడా ఇప్పుడే వచ్చి తగలాడాలా అవును ఫస్ట్ టైం కాదు కదా కాదే ఏమైంది అన్నయ్య ఆగమ ఆగు టెన్షన్ పడదు ఏం కాలేదు నీకు చెప్పేది కాస్త వినిపించుకో పోయడా చినకర్మ ఇప్పుడు ఆంజలు ఏంటి చినకర్మ ఏంటి ఆయనకి ఏమైంది నువ్వు అడుగు అనవసరంగా టెన్షన్ పడదు అమృతం చెప్పేదిగా అదేం కాదండి ఏమైంది అదే కొడు తప్పకుండి ఆంజలు ఆగమంటే అమ్మో సంజు 10 రోజులే నూళ్ళ లేకపోయేసరికి నువ్వు చేస్తున్న పని ఇదా ఏది రావ్ ఆఫీస్ ఎగొట్టి నన్ను బండబతులు తిట్టి నువ్వు చావపోతరాని నటించి నువ్వు చేస్తున్న పని ఇదన్నమాట ఏది అమృతరావ్ నా ఇంటిని క్లబ్ ఉన్ చేసేసావా నేనా నువ్వు ఇదే ఏది ఇదే బ్లాక్ క్యాట్ల నువ్వేనా నా పక్కన నా పేమెంట్ వస్తాను అసలు దీనంతటికి కారణం దీనంతటికి కారణం అదేడి ఎవడు పొట్టోడు నీ మొగుడు అడుగు ఒరే అజ్జిగా